సుడిగారి సుధీర్ సంబంధించి గోడ్ సినిమా టీజర్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మరి సుడిగారి సుధీర్ ప్రత్యేకంగా రష్మీ గౌతమ్తో తన ఇంట్లో కలిసి చూస్తున్నట్టుగా తెలుస్తోంది. రష్మీ గౌతమ్ సుడిగారి సుధీర్ ఇంటికి వెళ్లి ఫ్యామిలీతో కలిసి గోడ్ సినిమాకి సంబంధించిన టీజర్ని ప్రత్యేకంగా చూస్తున్నారట. సో వాటికి సంబంధించే విషయాలు ఇప్పుడు ఎంతో వైరల్ అవుతోంది. మరి బుల్లితెరలో ఎంతో మరి చక్కగా వాటికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకొని అందరూ కూడా చాలా షాక్ అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ విషయం అయితే సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది. సో బుల్లితెరలో సుడిగాలి సుధీర్కి సంబంధించిన విషయం తెలుసుకొని ఎంతగానో షాక్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది. అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన పలు విషయం తెలుసుకొని ఒక్కసారిగా అయితే షాక్ అవుతున్నారు. సో సుడిగాలి సుధీర్ రష్మీ గౌతమ్ ఇంటికి వెళ్ళి మరి ప్రత్యేకంగా అయితే పూజలో పాల్గొని తనకి శుభాకాంక్షలు అందించినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఈ విషయాలు సైతం ఎంతో వైరల్గా మారుతోంది. సో సుడిగాలి సుధీర్ ఇంట్లో మరి వచ్చినటువంటి రష్మీ గౌతమ్ గోడ్ సినిమా టీజర్ని చూసి ఎంజాయ్ చేసిందట. గోడ్ సినిమాని నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా దివ్య భారతి నటిస్తోంది. సినిమా అయితే చాలా అద్భుతంగా వచ్చిందని, సో టీజర్ అయితే ఎంతో అద్భుతంగా ఉందని ఖచ్చితంగా భారీ విజయం సాధిస్తుందంటూ చెప్తున్నారు. సో రష్మీ గౌతమ్ ఈ టీజర్ ని చూసి తన సంచలనమైన నిర్ణయాన్ని చెప్పేసరికి అభిమానులు కూడా ఎంతగానో ఆనందంగా ఉన్నారు. కాబట్టి విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది. ఖచ్చితంగా ఈ సినిమా అయితే భారీ విజయం సాధిస్తున్న నమ్మకం ఉందని, హీరో హీరోయిన్ల మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది, చూస్తుంటేనే నాకే జెల్సీగా అనిపిస్తుంది అంటూ చెప్తోంది రష్మి. కాబట్టి ఈ విషయాలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో సెన్సేషనల్గా మారుతోంది. అలాగే అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు.